హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు నావి టాక్స్. ఈ వారం మీ అందరికీ తాటాకుతో బుట్టలాళ్ళు తల చూపిస్తాను. ఇది ఎందుకు అల్లారో కూడా వీడియో ఎండింగ్లో చెప్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. తాటాక్తో బుట్ట చేయాలంటే ఆబ్వియస్లీ తాటాక్ కావాలి. ఇక్కడ నేను తాటాక్ తీసుకున్నాను. పచ్చిదే తీసుకున్నారు, మీరు పండిత్ తీసుకున్నా కూడా పర్లేదు. దాన్ని ఇలాగా మనకి కొబ్బరి ఆకు ఈనులు ఎలా ఉంటాయి అలా తీసుకుని మధ్యలో ఉన్న పొల తీసేయాలన్నమాట. తీసేసిన తర్వాత మనకి బుట్టకి 8 స్ట్రిప్స్ కావాలన్నమాట. మొత్తం ఇలా 8 ఆకులు లాంటివి కావాలి మనకి. 4 ఏమో ఇలా పెట్టుకోవాలి. తర్వాత మిగతా 4ని మీకు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఆల్టర్నేట్గా పెట్టాలన్నమాట. ఒకటి పైన ఉంటే దాని కింద ఇంకోటి ఉండాలి. సేమ్ అదే విధంగా 4 పెట్టుకోవాలి, మిగతా 4 కూడా. మన బుట్ట సైజుని బట్టి ఇవి అడ్జస్ట్ చేసుకోండి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజు. మీకు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా దగ్గరగా పెట్టేసిన తర్వాత మిడిల్ 2 తీసుకుని మీకు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఆపోజిట్ సైడ్ పెట్టాలి. తర్వాత ఇటువైపుది దాని పైనుంచి పెట్టాలి, లెఫ్ట్ సైడ్ది దాని కింద నుంచి పెట్టాలన్నమాట. సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తూ 3 వైపులా చేయాలన్నమాట. ఇలా వేసేసిన తర్వాత ఒక 3 వేసేసుకోండి, అప్పుడు అవి విడిపోకుండా ఉంటాయి. ఇలా మీకు వీడియోలో చూపిస్తున్నట్టు 3 వైపులా వేసేసిన తర్వాత 4వ వైపుది ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రాసెస్ ఉంటుంది అన్నమాట. సేమ్ అదే ప్రాసెస్లో వేసిన తర్వాత ఇటు సైడ్కి వచ్చివి మనకి ఆ సైడ్కి వచ్చి తీసి మీకు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక దాని కింద ఒకటి పెట్టుతూ రావాలన్నమాట ఆల్టర్నేట్గా. ఒకసారి వీడియోని అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది. Thank you.
ఇలా లేసిన తర్వాత మిగతా ఉన్న ఎక్సెస్ అంతా అలా ఒకసారి కింద లాక్ చేసేయండి. ఇంకొక దాంట్లోంచి తీసేసిన తర్వాత మిగతా ఎక్సెస్ అంతా కత్తిరితో కట్ చేసేయండి. మిగతా ఎక్సెస్ ముక్కలన్నీ ఇలా కట్ చేసేసుకున్నట్టయితే పుట్ట రెడీ. మీకు కావాల్సిన సైజుని బట్టి మీరు అవి అడ్జస్ట్ చేసుకోండి. తాటాకు లేని తీసుకోవాలనేది ఒకసారి ప్రాసెస్ని మీరు వీడియోలో క్లియర్గా చూసినట్టయితే మీకు అర్థమవుద్ది. స్కిప్ చేయకుండా చూడండి. నేను చెప్పాను కదా ఇవి ఎందుకు యూజ్ చేస్తారని. అట్ల తద్దికి పెళ్ళైన వాళ్ళకి వాయినాలు తీస్తారనమాట. అప్పుడు ఇందులో మొక్కలు వేసిస్తారు. నవధాన్యాలని ఇసుకలో కలిపి వాటిని ఇందులో మొక్కలు వేస్తారు. ఆ మొక్కల్ని తాంబూలం కింద ఇస్తారనమాట. మీరు చూసినట్టయితే వారం రోజులు ముందుగా వేసి దాన్ని రోజు పూజ చేస్తారనమాట. అట్ల తద్ది రోజు వాయినాలు కింద ఇస్తారు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.